రాజుల రెండవ గ్రంథము 16వ అధ్యాయము. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచూ ధూపము వేయుచూ వచ్చెను. సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరలా పట్టుకుని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అషూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడును నీ కుమారుడనయ్యున్నాను గనుక నీవు వచ్చి నా మీదకు లేచిన సిరియారాజు చేతిలో నుండి ఇస్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అషూరు రాజైన తిగ్లత్పిలేసరు నొద్దకు దూతల నంపగా అషూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి వచ్చి దాని పట్టుకుని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయెను. రాజైన ఆహాజు అషూరు రాజైన తిగ్లత్పిలేసరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక్క బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునుపే సిద్ధపరచెను. అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి దహనబలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిటి స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహనబలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పనార్పణములను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అషూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. అహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.